మనతో పాటుగా ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. బడ్జెట్ 291,00,000 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? మేనిఫెస్టోకు అనుకూలంగానే బడ్జెట్ ఉన్నట్టుగా అనిపిస్తుందా? పూర్తిగా ఏదైతే ఎలక్షన్లో 8 నెలల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లు 420 హామీలకు దేనికి కూడా న్యాయం చేయని బడ్జెట్ ఇది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేంద్రాన్ని బడ్జెట్ బద్లాం చేయడానికి నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని తీర్మానం చేసి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా రాష్ట్ర బడ్జెట్ తర్వాత వారి నియత ఏంటిదో పూర్తిగా తెలిసింది. ఎందుకంటే ఏ వర్గానికి కూడా న్యాయం చేయని బడ్జెట్ ఇది. ముఖ్యంగా బీసీల విషయానికి వస్తే 52% ఉన్న బీసీలు 9,000 కోట్లు కేటాయించడం జరిగింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మేము అభివృద్ధి చేస్తామంటారుగా, నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు ఇస్తాము, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తాము. ఏ నిధులు, దాని క్లారిటీ లేదు, నిధులు కేటాయించలేదు. 10 సంవత్సరాల నుండి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలు కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఇళ్ళ కోసం, దానికి న్యాయం లేదు. ఈ విధంగా యువతకు ముఖ్యంగా భాగ్యనగర్ అమ్మవారి సాక్షిగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చారో 4,000 రూపాయల భరోసా కానీ 2 సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది, ఇది పూర్తిగా వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ బట్టి బడ్జెట్ ఉట్టి మాటనే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.